భూమాతగిన ఆకుపచ్చ చీర కట్టుకుంటే ఎట్లుంటదో అంతందంగా ఆడికెళ్ళి ఈడిదాకా అద్భుతమైన దృశ్యం, కళ్ళ నిండుగా కడుపు నిండుగా అనిపించేటట్టు నిండుగా చెరువులు ఆకుపచ్చని తెలంగాణ అద్భుతంగా ఆవిష్కారమైతా ఉన్నది. గతంలో నెర్రెలు వారిన నేల, నెత్తురు గారిన నేల మన తెలంగాణ. నక్సలిజంతో, తీవ్రవాదంతో, సామాజిక అసమానతలతో అతలాకుతలమైన నేల తెలంగాణ. ఆనాటి సమైక్య పాలనలో ఆగమైన నేల తెలంగాణ. ఇవాళ ఈ తొమ్మిదేళ్లలో ఎక్కడున్న తెలంగాణ ఎక్కడికి వచ్చింది ఒక్కసారి ఆలోచించమని చెప్పి మీ అందరిని నేను కోరుతా ఉన్నా. 2014లో 68 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం మాత్రమే తెలంగాణలో పండేది. అదే ఈరోజు 68 లక్షలకెళ్ళి పెరిగి ఇవాళ 3.5 కోట్ల టన్నులు వరిధాన్యం పండించే గడ్డగా తెలంగాణ ఈరోజు నంబర్ 1 రాష్ట్రంగా భారతదేశంలో పంజాబ్ను హర్యానాను ఎంతకు నూకి నంబర్ 1 రాష్ట్రం స్థాయికి వచ్చింది. అది మాత్రమే కాదు, ఇవాళ తెలంగాణలో ఒక రైతులు మాత్రమే కాదు ప్రతి వర్గం సంతోషంగా ఉన్నది. ఇవాళ మా ఆడబిడ్డలు ఆలోచన చేయాలి, ఒకనాడు పెన్షన్లు ఎంతుండే? 200 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇవాళ ఎంతున్నాయి? 2000 రూపాయలైనాయి, 10 రెట్లు పెరిగినాయి. ఆనాడు బీడీ కార్మికురాళ్లకు పెన్షన్ ఉండేనా కాంగ్రెస్ ప్రభుత్వంలో? లేదు. ఈరోజు బీడీ కార్మికురాళ్లకు మాత్రమే కాదు, ఒంటరి మహిళలకు, గీతన్నలకు, నేతన్నలకు, ఆఖరికి డయాలసిస్ రోగులకు కూడా బ్రహ్మాండంగా 2000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మొన్ననే మా సోదరి కవిత గారు వచ్చి ముఖ్యమంత్రి గారిని అడిగినారు, సార్ మీరు బీడీ టేకేదారులకు కూడా పెన్షన్లు ఇవ్వాలని అడిగితే నిన్నగాక మొన్న జరిగిన శాసనసభలో వారికి కూడా 6700 మందికి బీడీ టేకేదారులకు కూడా పెన్షన్లు ప్రకటించిన నాయకుడు కేసీఆర్ గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈరోజు ఏ ఒక్క వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా అందరికీ పుట్టిన పసిగుడ్డు నుంచి మొదలు పెడితే కేసీఆర్ కిట్టు రూపంలో చచ్చిపోయే వయసులో చివరి దశలో ఉన్న పెద్ద మనుషుల దాకా ఆసరా పెన్షన్ల రూపంలో అందరికీ ఏదో ఒక రకంగా ఆదుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం. నేను మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నా, ఆలోచించమని కోరుతా ఉన్నా, ఎవరికి ఏం తక్కువ చేసింది కేసీఆర్ గారి నాయకత్వం? ఎక్కడ తక్కువైందని నేను అడుగుతా ఉన్నా. బ్రహ్మాండంగా ఈరోజు మన పట్టణాలు బాగుపడుతున్నాయి, మన పల్లెలు బాగుపడతా ఉన్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, ఐటీ హబ్బులు నిజామాబాద్ లాంటి పట్టణాలకు 60 ఏళ్లలో రాని ఇవాళ పరుగులు పెడుతూ వస్తూ ఉన్నాయి. కానీ వాస్తవాలు ఇట్లా ఉంటే ఇవాళ కొంతమందికి మనసును పడతలేదు. ప్రజలు సంతోషంగా ఉంటే వాళ్ళ కడుపులో ఆగమాగమవుతున్నది, తిన్నది అరుగుతలేదు, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక ఎంపీ ఉన్నాడు, ఇక్కడ ఒక ఎంపీ ఉన్నాడు, మరి ఆయన ఎంపీయో చదువుకున్నాడో లేదో నాకే తెలియదు, కానీ ఎంత కుసంస్కారంగా, ఎంత చిల్లరగా, ఎంత కుసంస్కారంగా మాట్లాడుతున్నాడో మీరే చూస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి వయస్సు ఎంత? వాళ్ళ నాన్నగారి వయస్సు. మేము అనలేమా డి శ్రీనివాస్ గారిని, మాకు రావా నోటి మాటలు రావా, మాకు అనరాధా శాత కాదా? కానీ పెద్ద మనుషులను గౌరవించుకోవడం అనేది హిందూ సాంప్రదాయం. పెద్ద మనుషులను గౌరవించడం అనేది హిందూ సాంప్రదాయమే కాదు, మనిషి యొక్క నాగరికతకు చిహ్నం అది. కానీ 70 ఏళ్ల వయసున్న కేసీఆర్ గారిని పట్టుకొని 2 సార్లు ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికైన కేసీఆర్ గారిని పట్టుకొని, తెలంగాణను సావు నోట్లో తలబెట్టి తెచ్చిన కేసీఆర్ గారిని పట్టుకొని, ఇంతంతున్నోడు కూడా ఇవాళ నిన్నగాక మొన్న అడ్డిమారి గుడ్డి దెబ్బ అన్నట్టు ఎంపీ అయినోడు కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఆ ఎంపీ గారికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇకనైనా సంస్కారవంతంగా మాట్లాడడం నేర్చుకో. ఇప్పటికే నిజామాబాద్ ప్రజలు డిసైడ్ అయ్యిండ్రు, నువ్వు ఎక్కడ పోటీ చేసినా నీ డిపాజిట్ గల్లంత చేయడం మాత్రం ఖాయం. తెల్లారి లేస్తే చిల్లర మాటలు, చిల్లర పంచాయతీలు. తెల్లారి లేస్తే మాట్లాడేది ఏంది? హిందువులు, ముస్లింలు, ఇది తప్పు ఇంకోటి రాదు. మతాల మధ్యన పంచాయతీ పెట్టే పిచ్చి మాటలు తప్ప ఒక్క మంచి మాట. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఇన్ని 100 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే పార్లమెంట్ సభ్యునికి చిత్తశుద్ధి ఉంటే రాడా? వచ్చి మాతో పాటు నిలబడడా? ఎందుకు ముఖం లేదా? నయా పైస పని చేయలేదు కాబట్టి, నీ మోడీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు కాబట్టే ఇవాళ వచ్చేటందుకు ముఖం లేక ముఖం చాటేసి మళ్ళా దానికి తొంపులు పెట్టి నేను ఇందుకు వస్తలేను, గందుకు వస్తలేను అని చెప్పి అడ్డమైన మాటలు. నేను అడుగుతా ఉన్నా, ఐటీ హబ్ అభివృద్ధి కాదా? నాక్ సెంటర్ అభివృద్ధి కాదా? మినీ ట్యాంక్ బండ్ చేస్తే అభివృద్ధి కాదా? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేస్తే అభివృద్ధి కాదా? 100 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా మంచినీళ్ళు ఇస్తుంటే అభివృద్ధి కాదా? మీ పిల్లలు బాగుపడుతుంటే, మీ పేదలు బాగుపడుతుంటే సుడబుద్ధి తెలియదా అని నేను అడుగుతా ఉన్నా. నేను ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు కూడా అడుగుతా ఉన్నా, ఆలోచించమని కోరుతా ఉన్నా. 2014లో ఇక్కడ తెలంగాణలో మనం అధికారంలోకి వచ్చిన్నాడు
అక్కడ కేంద్రంలో మోడీ గారు కూడా అధికారంలోకి వచ్చిండు. ఏమన్నాడు అన్నాడు, భాయ్యో బేనో మిత్రో ఆప్ సభీ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లాఖ్ దేతో అన్నాడా, పడ్డా 15 లాఖ్ ఎవరికన్నా? అన్ని బోగస్ మాటలు, బక్వాస్ ముచ్చట్లు. తెల్లారులేస్తే ఒకటే, హిందూ ముస్లిం హిందూ ముస్లిం అని చెప్పి అన్నదమ్ముల్లాగా కలిసిన వాళ్ళ మధ్యన పంచాయతీ పెట్టుడు తప్ప పనికిమాలిన మాటలు తప్ప ఇంకోటి కాదు. ఏమన్నాడు మోడీ గారు అన్నాడు, నేను అధికారంలోకి వస్తే ప్రధానమంత్రి చేస్తే మీరు నన్ను 2 కోట్ల ఉద్యోగాలు పిల్లలకి ఇస్తా అన్నాడు. ఇచ్చిండా 2 కోట్ల ఉద్యోగాలు. ఈ 9 ఏళ్లలో 18 కోట్ల ఉద్యోగాలు వచ్చినాయా మనకు? ఇక్కడ ఉన్న ఎంపీ సమాధానం చెప్పే ముఖముందా? మా ఆడబిడ్డలు ఆలోచించాలే. ఏమన్నాడు మోడీ గారు అన్నాడు మన్మోహన్ సింగ్ ను, సిలిండర్ ధర 400 రూపాయలైతే ఎన్ని తిట్లు తిట్టిండు, 400 రూపాయలైంది సిలిండరు, మా ఆడబిడ్డలు ఎట్లా బతకాలి, కుటుంబాలు ఎట్లా నడపాలి? శాతగానోడు ప్రధానమంత్రి ఉంటే ఇట్లే ఉంటది, 400 అయింది పిరమైంది అని నోటికొచ్చినట్టు మాట్లాడిండు. మాట్లాడుడే కాదు, ఏమన్నాడు, ఆ గ్యాస్ బండకు మొక్కి ఆ ప్రధానమంత్రిని ఇంటికి పంపియండి అని చెప్పిండు. మరి ఇవాళ నేను అడుగుతున్నా, సిలిండర్ ధర ఎంత అయింది ఇవాళ? ఎంత వినబడతలేదు. సిలిండర్ ధర 400 నుంచి మోడీ గారి దయతోని 1200 రూపాయలు అయింది. మరి 400 తిట్లు తిట్టిండు ఆనాడు మోడీ గారు. మరి ఇలా 1200కు మనమేం చేయాలి? గుండు కొట్టి బీజేపీడేవాడని అడ్డం పడితే గుండు కొట్టి డిపాజిట్లు జప్తు చేసి మోడీ గారికి వాళ్ళ పార్టీకి బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సిగ్గు లేకుండా మాట్లాడతారు. 70 రూపాయలున్న పెట్రోల్ 115 రూపాయలు చేసిండు దేశం మొత్తం. ఇవాళ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినాయి ప్రపంచవ్యాప్తంగా. ఆ రోజు $65 ఉండే బ్యారెల్కు అంతర్జాతీయ మార్కెట్ల ఇవాళ $60 అయింది. కానీ పెట్రోల్ మాత్రం 70 రూపాయలున్నది 115 రూపాయలు చేసిండు. మీదికెళ్ళి నరుకుతాడు పెద్ద పెద్ద మాటలు. డీజిల్ ధర పెరిగితే కూరగాయల ధరలు పెరిగాయా? టమాటా ధర పెరగదా? ఉప్పు ధర, పప్పు ధర, సబ్బు ధర, నెయ్యి ధర, పాల ధర పెరగదా? ఎన్ని పెంచినోడు నరేంద్ర మోడీ కాదా? ఆలోచించమని చెప్పి మా ఆడబిడ్డలను అడుగుతా ఉన్నా. అన్ని పిరం చేసిన పిరమైన ప్రధానమంత్రికి మీ ఓటుతోనే సమాధానం చెప్పాలి. ఈ పిరమైన బీజేపీ పార్టీని ఖచ్చితంగా గల్లా బట్టి నిలదీయాలి. గల్లీలో అడగాలి, హిందూ ముస్లిం అనే పంచాయతీలు పెట్టుడు తప్ప నువ్వేం చేసినావు ఈ 9 ఏళ్లలో? ఒక్క మంచి పని చేసినవా నిజామాబాద్కి ఎంపీ గారు అని గట్టిగా నిలదీసి అడగవలసిన బాధ్యత నిజామాబాద్ చైతన్యవంతమైన ప్రజలది అనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను.